ఇస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ అస్లాం వాలేకుం వరహ్మతుల్లా ప్రియమైన సోదరి సోదరు మల్లారా రమదాన్ ఉపవాసాలు యుక్త వయస్సుకు చేరిన యువకులపై యువతలపై మరియు పెద్దవాళ్ళపై తప్పనిసరి అన్నమాట మనందరికీ తెలిసినది అయితే చిన్న పిల్లలపై మరియు యుక్త వయస్సుకు చేరని పిల్లలపై తప్పనిసరి ఏమి కాదు అయినా కూడా చాలామంది మన పిల్లలు తమ సంతోషంతో ఉపవాసాలు ఉంటారు వారి ఈ పని చాలా చాలా మెచ్చుకోదగినది నేటి ఎండాకాలంలో పిల్లలు ఉపవాసాలు ఉంటున్నారంటే ఇది చాలా పెద్ద త్యాగం పిల్లలతో సహా వారి తల్లిదండ్రులకు సైతం పుణ్యం తప్పకుండా లభిస్తుంది ఇషాల్లో సోదలారా ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలతో ఉపవాసాలు ఎక్కువగా పెట్టించరాదు ఎందుకంటే వారి పెరుగుదల ప్రభావితం కావచ్చు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు యుక్త వయస్సుకు చేరుతారు కాబట్టి వారికి అలవాటు కనీసం పదహైదు ఇరవై ఉపవాసాలు తప్పకుండా పెట్టించాలి సోదలారా పిల్లలు వారు ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా కావచ్చు పది సంవత్సరాల పిల్లలు కూడా కావచ్చు పన్నెండు సంవత్సరాల పిల్లలు కూడా కావచ్చు ఒకవేళ ఉపవాసాన్ని కావాలని భంగం చేసినా కూడా పగలగొట్టిన కూడా వారికి పాపమైతే ఏమీ కాదు వారి తల్లిదండ్రులకు కూడా కాదు ఆ పగలగొట్టిన ఉపవాసానికి బదులు అరవై మందికి రెండు పూటలు అన్నం పెట్టాలి లేదా అరవై ఉపవాసాలు కంటిన్యూగా ఉండాలని ఏమీ లేదు అదే పెద్దవారు ఒకవేళ ఉపవాసాన్ని కావాలని పగలగొట్టితే వారు అరవై మందికి రెండు పూటలు అన్నం పెట్టాలి లేదా అరవై ఉపవాసాలు కంటిన్యూగా ఉండాలి అల్లా తలమైనందరికీ రంజాన్ మాసాన్ని గౌరవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె వాహిరు దేవనీ సోదలారా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ద్వారా మీకు ధార్మిక విషయాలు ఖురాన్ విషయాలు మరియు ముస్లిం అసహిలు తెలుస్తుంటాయి ఇన్షాల్లా అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కూ